ఇంద్రకీలాద్రి పై కొలువు జరిగిన కనకదుర్గమ్మ దసరా మహోత్సవాల్లో రెండో రోజైన ఆశ్వయుజ శుద్ధ విడియ రోజు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల మంత్రాలకి మూలమైన శక్తిగా వేదమాతగా అమ్మ అనుగ్రహిస్తోంది. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవల వర్ణాలతో ప్రకాశించు పంచముఖాలతో ఉన్న గాయత్రీదేవిని దర్శించుకోవడం వల్ల సకల మంత్రసిద్ధి, తేజస్సు, జ్ఞానం లభిస్తాయని ఆలయ వేద పండితులు మంగపూడి షణ్ముఖేశ్వర శాస్త్రి తెలిపారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండవ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. పంచముఖాలతో ఉండే గాయత్రీదేవి స్వరూపానికి ఎంతో విశిష్టత ఉంది. వినాయకుడి గుడి నుండి ప్రారంభమైన 3 క్యూ లైన్ల ద్వారా భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. భక్తిభావం, సేవాభావం ఎక్కడ ఉంటాయో అక్కడే భగవంతుడు ఉంటాడని తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యులు మీకా శేషబాబు, గాజరాజు వెంకట సుబ్బరాజు అన్నారు. ప్రతి ఒక్కరూ భక్తిభావం అలవర్చుకోవాలని వారు సూచించారు. భక్తులందరికీ త్వరితగతన దర్శనమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. గతంలో ఎన్నడూ లేనంతగా తొలి రోజే వేలాది మంది భక్తులు తరలి వచ్చారని, దీంతో చిన్న లోటుపాట్లు జరిగాయన్నారు. ఎక్కడ సమన్వయం లోపం లేకుండా సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తూ సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్టు గురించి రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లితే సహించేది లేదని ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ కి చంద్రబాబుపై కపట ప్రేమని ఆరోపించారు. తెలుగుదేశం నాయకులు ఎవరు అవినీతికి పాల్పడినా సంఖ్యలు తప్పవన్నారు. ఖైదీగా ఉన్న చంద్రబాబుకు కల్పించాల్సిన సౌకర్యాలను కోర్టు చూసుకుంటుందన్నారు. పేదలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించడమే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. గతంలో ఎవరు చేయని విధంగా కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు చేరువ చేసిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యం కాపాడేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభించామన్నారు. సర్వమంగళ ప్రదాయిని, జగజ్జనని కనకదుర్గమ్మ సన్నిధిలో సుహాసిని పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ముత్తైదులను అమ్మవారిగా భావించి వారిని పూజించి వస్త్రాలను అందజేయడం ఇంద్రకీలాద్రిపై ఆనవాయితీగా వస్తోంది. మారుమూల గ్రామాల్లో సైతం సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం దోహదపడుతుందని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. ఇందులో భాగంగా నిర్వహిస్తున్న మెగా వైద్య శిబిరాలను విజయవంతం చేసేందుకు వాలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఎంతో కృషి చేస్తున్నారని ఆయన ప్రశంసించారు.